మేడం ఈరోజు ఫస్ట్ థర్డెస్ట్ డే కానీ ఈరోజు బాగా సంతోషంగా ఉండాల్సిన టైంలో ఎక్కువ దుఃఖపడుతుంది అంటే మాకు కూడా చాలా బాధగా ఉంది డాక్టర్కి ఏదైతే చేయొద్దో ఏదైతే ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే రావద్దు అనుకున్నారో కావాలని తెప్పించారండి వాళ్ళు అసలు పేరెంట్సే కాదు అండ్ నాకు ఏదైతే చేశారో వాళ్ళు వాళ్ళు అంతకంతకే అనుభవించాలని అనుకుంటున్నాను ఇది నా రివెంజ్ కాదండి అట్లా జరిగితేనే రేపు ఇంకొక సిచ్యువేషన్ ఇట్లాంటిది రిపీట్ అవ్వదు అనేది నాదండి మీరు లవ్లో ఉన్నప్పుడే మీ ఫోన్ నెంబర్ ట్రాక్ చేశాం మిమ్మల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని చెప్పి అంత అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితే హేమంత్కి అప్పుడే ఒకటి చెప్పాల్సిందండి వాన్ చేయాల్సింది వాళ్ళు ఏ రోజు హేమంత్ అప్రోచ్ అవ్వాలా ఏ రోజు ఏం చేయాల నా ఫోన్ లాక్కున్నారు నన్ను కంట్రోల్ చేయాలని చూసారే కానీ అది హేమంత్కి ఏ రకంగా ఎఫెక్ట్ ఇచ్చేలాగా చేయలేదు వాళ్ళు కానీ మా మధ్య ఉండింది అట్రాక్షన్ అనుకోవడానికి కూడా లేదండి ఎందుకంటే అన్నిసార్లు దొరికిన ఒక రెండు మూడు సార్లు దొరికినప్పటికీ రెండు మూడు సార్లు నన్ను లాక్ చేసినప్పటికీ స్టిల్ వి వర్ స్ట్రాంగ్ అంటే మా మధ్య బాండ్ అట్రాక్షన్ అని ఎట్లా అనుకుంటారండి ఇట్స్ ఆబ్వియస్లీ లవ్ ఓన్లీ ఏం గుర్తు రాదండి అది ఒక శ్మశానం లాగా అనిపిస్తుంది నాకు అంతకెక్కువైంది ఒకప్పుడు నేను ఉన్నానండి ఉన్నాను కానీ నేను అక్కడ ఉన్నా నా హార్ట్లో హేమంత్ అయితే ఉన్నాడండి బట్ దట్ వాజ్ సీక్రెట్లీ దేర్ నేను అక్కడ ఫిజికల్గా ప్రెజెంట్ కానీ మెంటల్గా మాత్రం ఇక్కడే ఉన్నాను 8 ఇయర్స్ నుంచి అయినా సరే ఎందుకంటే నిన్న లైఫ్లో నేను ఏది అడగలేదండి నా పేరెంట్స్ నాకు ఇది కావాలి అది కావాలి అని ఏది అడగలేదు కానీ నేను లైఫ్లో అనుకుంది ఒక్కటేనండి నేను ఏదైనా అడగాల్సి ఉంటే నేను హేమంత్కి ఇచ్చి పెళ్లి చేయండి నాన్న అనే అడుగుదాము అని అనుకున్నానండి అంతకు మించి నేను ఇప్పటికొచ్చి అడగండి వాళ్ళని కూడా నాకు ఇది కావాలి అది కావాలని ఏనాడు ఇబ్బంది పెట్టింది లేదండి వాళ్ళని నేను భయం అంటే నాకు కొంచెం భయం అయితే ఉండేది ఎందుకంటే నేను మొన్న కిడ్నాప్ చేస్తారు మొన్న పిఎస్లో నేను అన్ని అవర్స్ వెయిట్ చేసినందుకు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా దాచారేమో కొట్టారేమో కాల్లో చేయో విరగొట్టారేమో నేను అయినా హ్యాపీగానే రిసీవ్ చేసుకొని నా పేరెంట్స్ పైన కేసు కూడా ఉల్టా తీసుకోవడానికి సిద్ధపడ్డానండి ఓకే వాళ్ళకున్న కోపానికి ఇదా ఓకే మేమిద్దరం దూరంగా వెళ్ళిపోతాం ఆ సిచ్యువేషన్కి కూడా నేను రెడీ అయ్యాను కానీ ఐ ఫౌండ్ హిమ్ డెడ్ అండి అసలు దట్ ఈస్ లైక్ డిజాస్టర్ అసలు నేను ఊహించని డిజాస్టర్ అండి కలిసి ఉన్నప్పుడే పక్కనే ఎత్తుకెళ్ళారండి ఎత్తుకెళ్ళారు కానీ ఆన్ స్పాట్ ఏం చేయలేదండి నా దగ్గర ఎత్తుకెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడో 3:30కి ఎత్తుకెళ్ళినప్పటికీ ఎప్పుడో 7 o'clock ఇన్సిడెంట్ జరిగింది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి తెలిసిందండి ఇట్ వాజ్ లైక్ అ కిడ్నాప్ అవును ఏ ఒక్కరు ముందుకు రాలేదండి అన్నిట్లో ఉంది సార్ అన్నిట్లో ఉంది ఇంకో డబ్బు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది సొసైటీ ఇస్ లైక్ స్టిల్ హ్యాస్ టు లైక్ గెట్ అవేర్డ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్కి ఇంకేమంటారు కాస్ట్ క్రీడ్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్సో లైక్ ప్లేయింగ్ అ మేజర్ పార్ట్ ఇగో కాదు సార్ సొసైటీలో పరువు పోయింది అని చెప్పి జరిగింది సార్ నా మేజర్ పాయింట్ డబ్బు మెయిన్ ఇష్యూ అని నేను చెప్పలేను మేబీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దాట్ కానీ ఏదైతే చేశారో సార్ డబ్బులు ఇచ్చి చేపించారు కదా అదే డబ్బులు నేను ఇప్పుడు పోస్తే ప్రాణం పోసి తిరిగి తీసుకొస్తారా సార్ వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నారా అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను సార్ ఒక వారం రోజులు అడావిడి జరిగింది మీడియాలో కానీ బయట కానీ అంత పరామర్శలు అంత అయిపోయింది 4 రోజుల తర్వాత యాస్టీస్గా ఎంఐ లైఫ్ ఎంఐ అనుభవిస్తున్న ఆ బాధ అనేది ఎప్పటికి తీర్చలేదు ఎప్పటికీ తీర్చలేదు యాస్టీస్ సేమ్ మీకు మేడం ఒకటి పేరెంట్స్ మీరు ఏం చెప్పారు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కానీ మొత్తం ఓవరాల్ ఇలాంటి చేసే ప్రతి ఒక్కరికి మా పేరెంట్స్ సార్ ఎవరైతే మెయిన్ ముగ్గురు ఉన్నారో యుగేందర్ రెడ్డి అర్చన డి లక్ష్మారెడ్డి మా మదర్ ఫాదర్ మా మేనమామయ్య ఆ ముగ్గురు అసలు కుక్కల చావులే చస్తారు సార్ చచ్చిపోతారు ఇంకేం లేదు డేస్ ఎప్పుడు ఎలా పెంచారంటే బాగానే పెంచారు సార్ కానీ ఇంత కిరాతకానికి ఇంత దారుణంగా చేస్తారని మాత్రం నేను ఊహించలేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేనా అట్లాంటి ఫ్యామిలీలో పుట్టానా నేను ఎంత దరిద్రం చేసుకుంటే ఎన్ని జన్మలు పాపం చేసుకుంటే వాళ్ళ కడుపుని బుడతా అన్న ఫీలింగ్ నాకు ఇవాళ తెప్పించారు సార్ వాళ్ళు నన్ను అట్లాంటి సిచ్యువేషన్లో పెట్టారు వాళ్ళు అసలు పేరెంట్స్ కాదు సార్ నా లెక్క ప్రకారం పేరెంట్సే కాదు అసలు వాళ్ళు ఎలాంటి సపోర్ట్ కాదు సార్
ఈ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి సార్. అమృతది వెరీ ఫస్ట్ లెవెల్లో ఆపేశారు. పాయింట్ నెంబర్ 1 అమృతది ఇలాంటి యాక్షన్ లేదు. యాక్షన్ అది బ్యాక్గ్రౌండ్లో ఏది జరుగుతుంది ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలియదు సార్. ఆ అమ్మాయి ఏం ఫేస్ చేస్తుంది అని ఆ అమ్మాయికే తెలుస్తుంది తప్ప నాకు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు నాకు ఏదైతే జరుగుతుందో నేను చెప్పాలనుకుంది ఒకటే. ఇప్పుడు నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, ఇంతమంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, దే లైక్ గివింగ్ మీ మోరల్ సపోర్ట్. నాకు చాలా లైక్ ఇమోషనల్గా కొంచెం అప్లిఫ్ట్ చేస్తున్నారు, చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ గెటింగ్ పీపుల్ లైక్ యూ. కానీ ఇది అన్నిట్లాగా సిచ్యువేషన్ ఆగిపోవచ్చు సార్, ఎక్కడ ఆగిపోదు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తేనే నెక్స్ట్ రేపు ఏ ఒక్కరికి అట్లాంటి ఆలోచన అనేది రాకూడదు. ఇంకో అవంతియో హేమంతో ఇట్లా ఈ దారుణానికి ఇట్లా గురవ్వద్దు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ అత్తయ్య మావయ్య అంటే సైలెంట్గా అంటే పక్కింటూరు కూడా ఎవరో తెలియదు, వాళ్ళు అంత సైలెంట్గా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. అంతే సార్, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి ఇంపార్టెంట్ సార్. వాళ్ళు ఓన్లీ వాళ్ళు మేము బాగున్నామా, మాది మాకు అంత బాగా జరుగుతుందా, మేము హ్యాపీగా ఉన్నామా అనుకొని హ్యాపీగా ఏ చింత లేకుండా బ్రతికే మనుషులండి వాళ్ళు. నాకు సొంత కూతురు కన్నా నేను వదిలేసి వచ్చిన 40-50 మందిని వదిలేసి వచ్చిన ఒక్కడి కోసం వీళ్ళు నాకు అట్లాంటి లోటు ఏ లోటు జరగకుండా చూసుకున్నారండి. మా మామే అండి ఇప్పటికీ నాకు తినిపిస్తారండి. నా వల్ల వాళ్ళ అబ్బాయికి ఆ సిచ్యువేషన్ అనేది వచ్చింది అని వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ కాదు. వాళ్ళకి అసలు ఆ ఫీల్ అవ్వట్లా, నా జీవితం అన్యాయం అయిపోయింది అనే ఫీల్ అవుతున్నారే తప్ప నా వల్ల వాళ్ళ సన్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి ఆ బ్లేమ్ కానీ ఏది నా పైన వేయలేదండి. ఇక్కడే అర్థం చేసుకోవచ్చండి, వాళ్ళ సొంత కూతురు గురించి ఆలోచించలా వాట్ ఆమ్ ఐ డూయింగ్ టు హర్ లైఫ్ అనేది. ఇక్కడ వీళ్ళు కొడుకుని పోగొట్టుకున్న బాధలో కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పి దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ అండి. ఇక్కడ తెలుస్తుందండి ఎవరు గొప్పవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళా లేకపోతే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు గొప్పవాళ్ళ. మీరు చెప్పాలి సార్, ఈ విషయం మీరు చెప్పాలి, నేను మీ ఊహకు వదిలేస్తున్నాను. ఫాదర్ గారు పోలీస్ స్టేషన్ ఉండగానే 45 డేస్ నుంచి 90 డేస్లో బయటకు వచ్చేస్తాం ఆ మాట మెన్షన్ చేయలేదు సార్. ఇప్పుడు వాళ్ళు అనుకునే మాట అది, ఎందుకంటే మనీ పవర్తో అతను మా మామయ్యని పోలీస్ స్టేషన్లో చిటికలేసుకుంటూ వార్న్ చేశారండి. అతనికి తెలుసు దట్ హేమంత్ విల్ బీ కిల్డ్ అని తెలుసు. తెలిసి పోలీస్ స్టేషన్లో నా వాళ్ళని కొడుతుంటే నన్ను వచ్చి అంటాడు ఇన్ని రోజులు నేను పెంచినందుకు బాగా చేసావు నువ్వు అని చెప్పి అన్నాడండి. బాగా చేశాను అంటే ఏంటి, ఇక్కడ నాకు జరిగింది ఏంటి? మా మామయ్య మెయిన్గా చేయాలనుకోరండి, ఎందుకంటే మా మామయ్య అని ఎవరైతే ఉన్నారో మా మమ్మీకి మా డాడీకి 15 ఇయర్స్ నుంచి అతనితో ఎటువంటి సంబంధం లేదండి. మాట్లాడుకోరు, వాళ్ళకి ఏవో ఇష్యూస్ వచ్చి వాళ్ళు అసలు టోటలీ అగెయిన్స్డ్ అనమాట. మా మమ్మీ మా అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్ళదండి, ఎందుకంటే మా నాన్నకు నచ్చదు కాబట్టి, బికాస్ దే హ్యాడ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు నేను ఏ రోజైతే ఇంట్లో నుంచి బయటికి వచ్చానో ఎవరైతే దూరం వెళ్ళిపోయారో అందరు లోపలికి వచ్చారు సార్. అది వీక్ మూవ్మెంట్ లాగా అనిపించి ఎవ్రీబడి టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఆ టైంలో మా మమ్మీ అన్నారంట సార్, ఏమని వాడు చచ్చే వరకు నేను అన్నం ముట్టుకోను అని అన్నారంట. తను చేయమని చెప్పింది, మా ఫాదర్ చేయడానికి డబ్బు సాయం చేశారు, మా మామయ్య ఈ హత్యకి పాల్పడ్డారు.